వైజాగ్ సిఎల్సీ మినిస్ట్రీస్ సుధీర్ మెహతా ఆర్థిక సహాయంతో నిరుపేదలకు కుట్టు మిషన్ల పంపిణీ, త్రాగునీటి కోసం బోర్వెల్స్ వేయించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ట్రావెలర్స్ బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు సుమారు 50 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జగ్గంపేట మండల ఎంపీపీ అత్తులూరి నాగబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురాం పలువురు హాజరయ్యారు. ధర్మశ్రీ అనేసి, మాడుగుల ఎమ్మెల్యే ముత్యాలనాయుడు అనేసి, అనకాపల్లి ఎమ్మెల్యే, ఇంకెవరో మా ఎమ్మెల్యే ఎవరో ఉన్నారు కదా, నాగిరెడ్డి మా ఎమ్మెల్యే, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తారు సార్, మాకు అవి కావాలి ఇవి కావాలని. ఆ ప్రాంతం అంతా కూడా చాలా దేవుని యొక్క పరిచర్య అద్భుతంగా జరుగుతుంది. నేను గత నెల కాకినాడ ఒక పెళ్లికి వెళ్ళాను. మా అన్నయ్య గారి యొక్క మేనల్డ్ పెళ్లికి, ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు రంగబాబు కూడా వచ్చాడు అక్కడికి. నా రూమ్ అది ఏర్పాటు చేశాడు. సో రంగబాబు ఆ ప్రాంతంలో మీ ఏరియాలో అయినా బోర్వెల్స్ కావాలా అని అడిగాను. ఎప్పుడైంది, ఏ తారీఖున పెళ్ళైంది? గత నెల 21వ తారీఖున పెళ్ళైంది. సో అక్కడ రంగబాబుకి అడిగాను, ఏదైనా బోర్వెల్స్ వేయమంటావా నీ ప్రాంతంలో అని. ప్రియులరా, గత నెల 21 నుంచి ఇవాళ 11వ తారీఖు, ఈ 11వ తారీఖు లోపల 12 బోర్వెల్స్ వేశాం ఈ ప్రాంతం అంతా కూడా. గాడ్ బ్లెస్, దేవుని వందనాలు. అలాగే రంగబాబుకి అడిగాను, ఏమైనా కుటుంబిషన్లు మీ వాళ్ళకి ఎవరికైనా ఇద్దామా అన్న, అంటే ఇద్దామన్నాడు. కాబట్టి ఈ కుటుంబిష్టలన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళ కొన్ని వేల మందికి కుటుంబిష్టలు ఇచ్చి, కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి, ఈ యొక్క స్త్రీలకు ఒక నిలబడడానికి, వారి కాళ్ళ మీద నిలబడడానికి ఒక అవకాశం పరమాత్మ నాకు ఇచ్చాడు. నేను ఒకప్పుడు స్టేట్ బ్యాంక్లో బ్యాంక్ ఆఫీసర్గా ఉండేవాడిని. ఒక దినాన్ని యేసుప్రభు నాకు కనబడ్డాడు. ప్రభు నాకు కనబడి ఉద్యోగం మానేయమన్నాడు. ఉద్యోగం మానేసి నా సేవ చేయన్నాడు, నా శిష్యుడిగా ఉండాలని చెప్పాడు. సో నేను అప్పుడు ప్రభు యొక్క మాట ప్రకారం ఉద్యోగానికి రాజీనామా చేసి యేసుక్రీస్తు భక్తుడిగా నా యొక్క దినాలు ఆరంభించాను. అప్పటికి నేను రాజీనామా చేసినప్పటికీ నా పెద్దబాబు, నా కొడుకు వాడున్నాడు, ఇంకో కూతురు ఉంది, అలాగే నా భార్య నేను. ప్రియులరా, శరణాలయం పెట్టాం కొన్ని వేల మంది కుర్రవాళ్ళకి. అక్కడ ట్రైనింగ్ ఇచ్చాం, చదివించాం. ఇప్పుడు వాళ్ళు కొంతమంది అయితే ఫారెన్లో ఉన్నారు, కొంతమంది కంపెనీలు పెట్టుకున్నారు, కొంతమంది మంచి కంప్యూటర్స్ నేర్చుకున్నారు, కొంతమంది డ్రైవర్స్ అయ్యారు, కొంతమంది రకరకాల మెకానిక్స్ అయ్యారు. పరమాత్ముడు మార్గాలు తెరిచి ఈ కార్యం చేయమన్నాడు. ఆ తర్వాత ఈ యొక్క స్త్రీలందరికీ, అమ్మ మీరు ఉమెన్స్ డేలో ఉన్నాం మనం కదా, ఉమెన్స్ డే చాలా ఇంపార్టెంట్. తల్లి లేకపోతే, స్త్రీ లేకపోతే ఈ లోకం యొక్క మనుగడ లేదు. ఆ పరమాత్మ అమ్మ లేకపోతే నేను లేను ఇక్కడ. కాబట్టి ఉమెన్స్ డే చాలా ఇంపార్టెంట్, స్త్రీలు మీరు చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్నానంటే మా అమ్మ జన్మదాత, మా అమ్మ లేకపోతే నేను ఈ లోకాలు రాను. కాబట్టి స్త్రీల ఉమెన్స్ డే పాటించడం అది చాలా గర్వకారణం, చాలా మంచిది. మీరందరూ ధన్యులు, మీ వల్లనే లోకం.